గారు ఏం చేస్తారు రామారావు పల్లె ఈ రోడ్ పెట్టింది రేవుడు రేగుంట రేగుంట రోడ్ రామారావు ఇదే వస్తుంది వచ్చి చక్క ఒడ్రకల్ ఒడ్రకల్ నుంచి ఇంకెక్కడ కట్టి నుంచి తల్లి పిల్లలు పిల్లలందరూ తీసుకురావాలి చెప్పాలి నొప్పు తాగదే అయ్యో 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 నెంబర్ వన్ ఫోర్ అవుతుంది కొద్దిగా మేడం వచ్చారా వరలక్ష్మి వరలక్ష్మి మేడం బాగా వచ్చాయంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తల్లి పిల్లల క్షేమం కోసం ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉంది. మనం ఈనాడు చూస్తే ఒక మహిళ పెళ్ళికి రాగానే ఇవాళ కళ్యాణలక్ష్మి పథకం ద్వారా పెళ్ళికి 100,000 రూపాయలు ఇవ్వడం, ఆ తర్వాత గర్భవతి అయితే ఆపరేషన్లు కానీ ప్రసూతి కోసం డాక్టర్లను ఏనాడు లేని విధంగా ఇవాళ జగిత్యాల నియోజకవర్గంలో 5 మహిళా డాక్టర్లు ఉన్నారు. గతంలో ఒక డాక్టర్ ఉంటే ఎక్కువ, పిల్లల డాక్టర్లు 4 ఉన్నారు, మత్తు డాక్టర్లు, ఎండి డాక్టర్లు. ఈ రకంగా మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల తల్లుల మరణాలు తక్కువైపోయినాయి, గతంలో చాలా ఎక్కువ ఉండేది. అదేవిధంగా పిల్లలు కూడా డాక్టర్లు కూడా ఇటు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్లు ఇలాగ ఉన్నారు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా 4 డాక్టర్లు పెట్టడం వల్ల పిల్లల మరణాలు కూడా చాలా తగ్గిపోయినాయి. ఆ తర్వాత పిల్లవారు కొద్దిగా పెద్ద కాగానే ఈ అంగన్వాడీ టీచర్లు ఆయాల చేతుల్లో పెడతా ఉన్నాం. మరి మీకు తెలియంది కాదు, గతంలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నా కానీ కేంద్ర ప్రభుత్వం 1,000 రూపాయలు ఇస్తుంది ఆయాలకు, టీచర్లకు కూడా వర్కర్లందరూ వెళ్ళాను. కానీ మన సారు చాలా గౌరవం ఇవ్వాలి మన అంగన్వాడీ టీచర్లు అనాలి, ఎందుకంటే ఈ సంటి పిల్లలకు మొదట్లో ఈ లేరిపోయేది,
ఒక ట్రైన్లు నేర్పేది ఏబిసిడి నేర్పేది అవలే ఈ టీచర్లే. అందుకని చెప్పి వాళ్ళని వర్కర్లు అనొద్దు టీచర్లు అనాలని చెప్పి గౌరవించి 4,000 రూపాయలు జీతం ఉన్నదాన్ని ఇవాళ 10,500 రూపాయలు జీతం చేసింది. అంటే తల్లి పిల్లల పట్ల, మళ్ళీ గర్భిణీ స్త్రీలు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఆరోగ్యలక్ష్మి పథకం కింద పిల్లలకు కూడా పౌష్టిక ఆహారం ఇవ్వడం, ఇక్కడ ఒక మంచి వాతావరణం కల్పించడానికి ఇలా మన ప్రభుత్వం అడిషనల్గా ఎక్కువ ఇన్ని కార్యక్రమాలు చేస్తాము. అంటే ఇంత పెద్ద ఎత్తున అంగన్వాడీ ఆయాలకు కానీ టీచర్లకు కానీ దేశంలో ఎక్కడ కూడా ఈ జీతాలు లేవు, ఆశా వర్కర్లకు కూడా ఎక్కడ కూడా లేవు. ఇంత పెద్ద మొత్తంలో మన ప్రభుత్వం తల్లి పిల్లల పట్ల కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఆ విధంగా ఈనాడు కేసీఆర్ కిట్ అనుకోండి, ఒకప్పుడు సర్కార్ దవాఖానకు పోతే డాక్టర్ ఉండేవాడు కాదు, ప్రైవేట్కి పోతే 20,000, కానీ ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా చేసి తల్లి పిల్లలకు బట్టలు పెట్టి బొమ్మలు పెట్టి పౌడర్ పెట్టి జీబులో తల్లిగారు కాదు అత్తగారి ఇంటికాడ దించినట్టు దించి కట్న రూపంలో మగపిల్లవాడైతే 12,000, ఆడపిల్ల అయితే 13,000 ఇస్తున్నారు ఏకైక ప్రభుత్వం దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే బీడీ కార్మికులు అక్కా చెల్లెలకు ఏనాడు పెన్షన్ లేదు. ఒక రైతు చనిపోతే ఆ భార్య అనాథ అయిపోయేది, ఇవాళ 5,00,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. రైతు బీమా పథకం ఎక్కడ కూడా లేదు ఇట్లాంటి పథకం. అంటే ఈ రకంగా ప్రభుత్వం మహిళల పట్ల, తల్లుల పట్ల, పిల్లల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా ఉంది. ఇవాళ విద్య విషయంలో నేను అంగన్వాడీ టీచర్ల కాడికి ఆగిన కావచ్చు, ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు మీరు అన్నీ కూడా చూస్తే ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో ఇక్కడ చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో, మన నియోజకవర్గంలో 14,000 మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. 14,000 మంది పిల్లలు, అందులో 7,000 పైన ఇంగ్లీష్ మీడియం ఉన్నారు, 6,000 తెలుగు మీడియం ఉన్నారు, టీచర్లు 1,100 మంది ఉన్నారు. అంటే ప్రతి 13 మందికి ఒక టీచర్ ఉన్నారు. అక్కడక్కడ విద్య పట్టించుకుంటున్నారని ఆలీలు స్పీచ్లు ఇస్తున్నారు, పేపర్లలో వస్తుంది. 13 మంది పిల్లలకు ఒక టీచర్ ఉన్నాడండి. ఇది నేను ఇవాళ మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను, సాటుమాట మాట కాదు, ఇది వాస్తవం. అంటే కడు బీద ప్రజలు ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలకు పోతారో వాళ్ళ కోసం 13 మందికి ఒక టీచర్ మన జగిత్యాల నియోజకవర్గం ఉన్నారు. అదే ప్రైవేట్ స్కూళ్ళలోకి పోయి చూడు ఎంతమందికి ఉంటారో ఒక టీచర్. అదే అత్యంత ధనిక దేశాలు, మనది బీద దేశం చెప్పుకుంటే సిగ్గుపోతుంది. బీద దేశం, బీద దేశంలో 13 మందికి ఒక టీచర్ ఇవాళ మన దగ్గర ఉన్నారు. ఎన్ని గురుకుల పాఠశాలలు దేశంలో లేవు. అంటే ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది. ఎక్కడెక్కడైతే అధ్యాపకులు, పిల్లల తల్లిదండ్రులు ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతుందో ఆ స్కూళ్ళలో స్ట్రెంగ్త్ పెరుగుతాం. ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం ఇవాళ మునుపటి లెక్క ఎక్కడో సక్సెస్ఫుల్ కాదు. ఎక్కడ కావాలంటే అక్కడ మన సర్పంచ్ గారు, విద్యా కమిటీ చైర్మన్, ఆ టీచర్స్ అనుకుంటే GO 120 ప్రకారం ఇమ్మీడియట్ ఇంగ్లీష్ మీడియం చేసుకోవచ్చు. చెప్పాల్సిన బాధ్యత టీచర్ల మీద ఉంది, చేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ ప్రభుత్వం పెడతా ఉంది. టీచర్లు కూడా ఈ మధ్యలో బాగా పనిచేస్తున్నారు కాబట్టి ఉత్తీర్ణత శాతం పెరిగింది, స్కూళ్ళలో అడ్మిషన్లు కూడా పెరిగినాయి. మీరు నేను చెప్పేది వట్టిమాట కాదు. జిల్లా వ్యాప్తంగా గతంలో 3 సంవత్సరాల క్రితం 10,000 నుంచి 11,000 మధ్యలో ఉంటే ఇప్పుడు 14,000 దాటిపోయింది. అంటే ఈ రకంగా ప్రభుత్వం, మళ్ళీ ఇవి కూడా గురుకుల పాఠశాలలు కాదు, అలా గురుకుల పాఠశాలలు 7 ఉన్నాయి. అట్లే కస్తూర్బా పాఠశాలలో ఇప్పుడు మన జగిత్యాలలో మహిళల కోసం 12th వరకు చేసాం, 12వ తరగతి 12th వరకు చేసాం. సో ఈ రకంగా ప్రతి కాడ కూడా విద్య పైన, మహిళల పట్ల, పిల్లల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు, మీరందరూ కూడా ఇక్కడ ఉన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.